హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇమ్మంది రామారావు గారు. సార్ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ మూవీ అనలిస్ట్ కూడా. సో సార్ మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి మనం పొలిటికల్ గా సంబంధించి చాలా ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. మనం మన సందేహాలన్నీ సార్ అడిగి తెలుసుకుందాం. మనం ఆంధ్రాలో చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రుల్లా కాకుండా రోడ్డు మీద గూండాలాగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నది మనం చూస్తున్నాం. సో దాని గురించి సార్ని అడిగితే సార్కి చాలా అనుభవం ఉంది రాజకీయ పరంగా, కాబట్టి మీ సందేహాలన్నీ సార్ తీరుస్తారు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నట్టయితే సార్ పేరుని నాని ఆస్తి పంపకాల గురించి పేపర్లు పట్టుకొని మరి మాట్లాడుతున్నారు. సో అసలు ఈ ఆస్తి పంపకాల ఏంది, అసలు పేరుని నాని ఏంది? అదే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారు రాసి ఇచ్చినటువంటి ఆస్తి పత్రాలు ఈరోజు పేరుని నాని పిడికెట్లో ఉన్నాయి. ఓకే, చివరకు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిష్ట పేరుని నాని అరచేతిలో ఉంది. ఓకే సార్, ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటండి. ఎక్కడ రాజశేఖర్ రెడ్డి, ఎక్కడ పేరుని నాని, అన్నా చెల్లెళ్ళ ఆస్తిపాస్తుల గురించి ఈ పెద్ద మనిషి చెప్పడం ఏంటి, ఈ పెద్ద మనిషికి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి, ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈయన వెనుకున్నటువంటి అంతర్గతంగా ఉన్న గొయ్యలు ఎన్ని, ఇవన్నీ ఆలోచించకుండా రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు ఆస్తిపాస్తుల గురించి వివరణ ఇచ్చే స్థాయికి ఈయనేమైనా కేవీపీ రామచంద్రరావు అనుకుంటున్నాడా, లేదా సమకాలీనుడు ఎవరు రఘువీరారెడ్డి అనుకుంటున్నాడా, ఎవరనుకుంటున్నాడు ఈయన, ఎవరనుకుంటున్నాడు? ఎంత బాధపడ్డారంటే చాలా మంది పెద్దవాళ్ళందరూ ఈయన మాట్లాడినట్టు ఈయనకేమి తెలుసండి, ఏమి తెలుసు? ఇంకా పరువు తీగి పందిరేయడం తప్ప ఈయనకేమి తెలుసు? అసలు ఆస్తుల గురించి మాట్లాడడానికి ఈయన ఎవరు? ఆస్తుల గురించి మాట్లాడడానికి ఈయనైతే ఆవిడ కేవీపీ రామచంద్రరావునే పట్టుకుంటారు కదా, కోర్టుకి ఎందుకు వెళ్తుంది? మరి ఆయన కోర్టుకి ఎందుకు వెళ్తాడు? బుద్ధి లేదు నీకు? ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఒక రెడీగా ఉంటుంది ఒక జస్ట్ మైకును, ఒక ప్రెస్ అంటే ప్రెస్ మీట్ హాల్ను, ఏ కూత పడితే ఆ కూత కూసేయారు ఏమైనా పేరు ఉండాలి. పని దాన్ని మందులిచ్చాడు ఆయన ఏమైనా? లేదు. జగన్మోహన్ రెడ్డి లేదు. ఇది ఆస్తి విషయాలండి. ఇందులో ఆయన అసభ్యంగా మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఓకే, అన్నా చెల్లెళ్ళ బంధం అనేసరికి అది చాలా పవిత్రమైన బంధం. ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసేటువంటి కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి ఒక మూర్ఖుడు ఆయన. అంతే కదండి? అంతే కదా సార్. ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే కదా, ఇద్దరు రెండు కొండని ఆయనే అంటాడు కదా, మరి నువ్వు ఎలా చూస్తావు? ఇక్కడ ఈయన దేవుని చేస్తావు, ఆవిడేమో రాక్షసుని చేసావు, వీళ్ళిద్దరికి ఇంకేమో చంద్రబాబు నాయుడు చేసావు. వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏమిటి? కొన్ని ఆస్తిపాస్తుల్లో సర్బుల్ని ఎగదోసినట్టయితే చంద్రబాబు నాయుడికి ఏమైనా లాభం చేకూరుతుందా? ఒక వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడిని అమ్మనా బూతులు తిట్టింది షర్మిల. ఎలా నీకు ఉత్సవం నీచి ఉండదా? ఎప్పుడు ఎవరిని పడితే వాళ్ళతో కలిపేస్తుంటారా? చాలా బాధ అనిపించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట, ఒక డిగ్నిఫైడ్ గా ఉండవలసింది, ఇది మా కుటుంబ సమస్య, దీంట్లో ఎవరు దయచేసి వేలు పెట్టొద్దు అని హెచ్చరిక చేస్తే ఈ పేరినాడు లాంటి పేటిఎం కుక్కలు అలా మాట్లాడేవారు కాదు. ఎందుకు అంత పెద్ద మాట అన్నానంటే ప్రతిదానికి నువ్వేనా వెనక ముందు తెలుసుకోవాల్సిన అవసరం లేదా, నోటికి ఏమొస్తే అది మాట్లాడేటమన్నా కొంచెం ఆలోచించి మాట్లాడవలసిన అవసరం లేదు. అది చాలా అంటే రాజకీయ సమాధి అయిపోయాడు. మళ్ళీ ఇంకోసారి నిలబెడతానికి ఎవడు ఒకటి వేయడు పేరినానికి పేరినానికి. అందువల్ల ఇంకా నీ ఎంతకైనా పాతాళాలు గొయ్యి తవ్వుకుంటున్నా, ఎవరో ప్రత్యేకించి వచ్చి పాతి పెట్ట అత పాతాళాలు తొక్కవలసిన అవసరం లేదు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అనే విషయాన్ని గమనించాలి. ఓకే సార్. ఇప్పుడు మనకు ఏంటంటే దొంగలు వస్తే కుక్కలు తెరిస్తే బాగుంటుంది, కానీ గాడి తెరిస్తే కొట్టేస్తారు కదా. ఒకరు చేసే పని ఒకరు చేయకూడదు, అర్థమైందా? అది ఈ కేవలం అంటే పగలు ప్రతీకారాలు ఇంకా పెంచడానికి దోహదం చేస్తావు, కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి నువ్వు ఎంత మాత్రం దోహం చేయవు, దోహం చేయవు, దోహదం పడవు,
తర్వాత ఏంటంటే 10 మంది దృష్టి నీ మీద పడుతుంది అండ్ వాట్ రైట్ యూఆర్ గివింగ్ ది జడ్జ్మెంట్ ఓకే అనే విషయాన్ని ఆలోచించుకోవాలి మాట ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక ముందైనా సరే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి షర్మిల వాళ్ళ తాలూకు ఆస్తిపాసులు విజయమ్మ ఆస్తిపాసులు విషయాల గురించి ఎవరో ఆంతరికంగా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు మాట్లాడితే బాగుంటుంది కానీ తగుదిలమ్మ అంటూ ఎవరు మట్టుకు వాళ్ళు మాట్లాడితే అది సభ్యతగా ఉంటుందని ఒక్కోసారి హెచ్చరించక తప్పదు. ఓకే సార్, అండ్ ఇప్పుడు సరస్వతి టవర్స్ పై ఎవరికి హక్కు ఉంటుంది, ఎవరికి? జగన్ కా షర్మిలాక ఎవరికి హక్కు అది కాదండి. చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారు ఏవైతే చెప్పారో అదే చేయాలండి, అంతే. రే బాబు నాకు ఇద్దరు మీ ఇద్దరు సమానమే, సమానంగా పంచుకుంటే చెప్తాడు ఏ తండ్రి అయినా సరే. ఆ విధంగా చేయవలసింది. ఒకవేళ ఆ విధంగా చేయకున్నట్టయితే షర్మిల గారు ఒప్పుకోరు. తర్వాత షర్మిల గారి కంటే పెద్ద ఓట జగన్ విజయమ్మకు ఉంది. విజయమ్మకు ఉంది. మరి అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ లాంటి వ్యక్తి చేతిలో రూపాయి లేకుండా బయటకు వెళ్ళిపోలేదు కదా. తన హక్కు దానం అడగటం లేదు, తన భర్త హక్కు అడుగుతుంది, ఇవ్వాల్సిందే. లేకపోతే ఈ కోర్టులు పడి వాళ్ళు ఆయన కేసు పెట్టాడు, ఈరోజు షర్మిల కేసు పెడుతుంది, విజయమ్మ కేసు పెడుతుంది. అది ఓకే. సో ఈ టవర్స్ పై ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సరస్వతి టవర్స్ ఉందో ఇప్పుడే వీళ్ళు అన్న చెల్లెలు ఇద్దరు విభేదాలకు గల కారణాలు ఏముంటాయి సార్? అసలు ముందు చిలికి చిలికి గాలం అనేదండి. ముందు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏదో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా నేనుంటాను, సంబంధిత చెల్లిని తప్పుకోమని చెప్పడం జరిగింది, అన్ని మాట్లాడడం జరిగింది. డికే శివకుమారు అఖిలేష్ యాదవ్తో ఎన్ని సంప్రదింపులు అన్నీ అయిపోయినాయి. సరే ఎందుకైనా మంచిది, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తప్పుకుంటున్నప్పుడు మరి నా ఆస్తి మాట ఏమిటో అడిగింది. సమయం చూసి మాట్లాడాలి కదా. ఆ ఆత్త గీసా తమ్ముడు తమ్ముడే పేకాడు పేకటే అన్నాడు. అదేంటది మరి ఇప్పుడు కొద్దే మాట, ఎప్పుడైనా అదే మాట. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పినప్పుడు కూడా భారతీ అమ్మగారు ఇవ్వనివ్వరు, అది జరగదు. దీనికోసం మళ్ళీ కోట్లు గొడవలు ఇవన్నీ ఉండాలి, జరగాలి, జరగవలసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా వాళ్ళిద్దరూ వాళ్ళు తల్లి కొడుకులు లేకపోతే అన్నా చెల్లెళ్ళు తేల్చుకుంటే మంచిది, కానీ మధ్యలో ఉంటే ఆ రాజశేఖర రెడ్డి గారి స్థాయిని దిగజార్చిన వాళ్ళు ఒకసారి.